భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు ఈ రోజు లార్జీ సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. నగర మేయర్ తో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొని అంబేద్కర్ కు పూలమాలలతో నివాళులర్పించారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన సంక్షేమ ఫలాలను వైసీపీ ప్రభుత్వం అందరికీ చేరువ చేసిందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్, ఎమ్మెల్యేలు ముస్తఫా, గిరిధర్ అన్నారు. నవరత్నాల ద్వారా అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలను సీఎం జగన్ అందిస్తున్నారని కొనియాడారు. డాక్టర్ అంబేద్కర్ ఆశించిన సమసమాజ స్థాపనకు వైసీపీ ప్రభుత్వం పాటుపడుతుందని డొక్కా, ముస్తఫా, గిరిధర్ వివరించారు. మేయర్ మనోహర్ నాయుడు, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసయ్య, డిప్యూటీ మేయర్ సజ్జల, తూర్పు వైసీపీ నేత నూరి ఫాతిమాతో కలిసి రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగ విలువలకు అనుగుణంగా ఆ సోషల్ ఫిలాసఫీని అనుగుణంగా అంబేద్కర్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ స్వతంత్ర సమర యోధులు ఏ విధంగా అయితే ఆ సోషల్ డాక్యుమెంట్ దానిలో ఉన్న సోషల్ ఫిలాసఫీని రచించారో దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కులం చూడకుండా మతం చూడకుండా అన్ని రకాలుగా ఉన్న పేదవాళ్ళకి, అర్హత ఉన్న పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నారు. దీన్ని కొంతమంది ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నవాళ్ళు, పేద ప్రజలకి న్యాయం జరుగుతుంటే భరించలేని వాళ్ళు, సంక్షేమం మాత్రమే జరుగుతుంది అభివృద్ధి జరగట్లేదు అంట. అభివృద్ధి అంటే పేదలకు సహాయం చేస్తే అభివృద్ధి కిందకు రాదా? ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి రాజ్యాంగంలో ఏ విధంగా రాస్తే అదే విధంగా ఈరోజు అన్నీ కూడా అన్నీ ఆయన ఆ రోజు ఏం చెప్పారో అదే విధంగా కుల మతాలు పార్టీలు చూడకుండా అందరికీ న్యాయం చేసే విధంగా అడుగులు వేస్తున్నందుకు మన ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఎవరైనా ఈ రాజ్యాంగంలో కొన్ని ప్రపంచంలో కొన్ని చోట్ల అయితే ఈ రాజ్యాంగం ఏ విధంగా రాశారు, ఎలా రాశారు, ఈరోజు కూడా చాలామంది దేశాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నారు. మరి ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఒక డ్రాఫ్టింగ్ కమిటీని, కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడానికి ఒక కామిటీ కమిటీని నియమించడం, మరి సుదీర్ఘంగా ఆ డ్రాఫ్టింగ్ కమిటీ మరి చేసిన ఈ కాన్స్టిట్యూన్సీని మరి ఈరోజు అంటే నవంబర్ 26, 1949 మరి ఆ రోజు ఉన్న పార్లమెంట్లో ఆమోదింపజేయడం జరిగింది. మరి ఇవాళ తెలుసు మన అందరూ కూడా మన ఇంతమంది ఇన్ని రకాల వ్యక్తుల ముందుకెళ్తున్నాడే, డెఫినెట్గా అది మన కాన్స్టిట్యూన్సీ మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మతం, ఒక ప్రాంతం, ఒక వర్ణం ఉన్న చోట ఎన్నో గొడవలు, ఎన్నో ఏదీశాలు ఉన్నాయి. కానీ ఇన్ని వర్ణాలు, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఉన్న మన లాంటి దేశంలో మరి ఏ ఇబ్బంది లేకుండా మనం ముందెళ్తున్నాం, డెఫినెట్గా అది మన కాన్స్టిట్యూన్సీ పవర్ అని మనం సర్వగర్వంగా చెప్పుకోవచ్చు. సమాంతరంగా ప్రతి ఒక్కళ్ళకి ఎడ్యుకేషన్ ఉండాలి, అలాగే ఈ దేశంలో మనం అందరం ఈక్వల్గా ఉండాలి అని మరి ఆ కాన్స్టిట్యూషన్లో రాసేవారు. 450 ఆర్టికల్స్ రాశారు, దాంట్లో ముఖ్యంగా మరి ఈ రైట్ ఫర్ ద ఎడ్యుకేషన్, రైట్ ఫర్ ద ఈక్వాలిటీ ప్రతి ఒక్కటి. అలా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే పాటిస్తున్నారు రైట్ ఫర్ ఈక్వాలిటీ. కులాలు, మతాలు, పార్టీలు ఏవీ లేకుండా ప్రతి ఒక్కళ్ళకి మరి ఆయన ఇచ్చే నవరత్నాలు ప్రతి ఒక్కళ్ళకి అందుతున్నాయి.